ఇటీవల ఎన్ఏబిఎల్ మీరు చూశారు, ఏదైతే ఘీ సరఫరా చేశారో ఎప్పుడు కూడా లడ్డు తయారు చేయాలంటే ఆవు నెయ్యి అనేది చాలా ముఖ్యం. ఆవు నెయ్యితోనే మనం లడ్డు కానీ ఇవన్నీ తయారు చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఒక పవిత్రమైన భావం, మన ఇంట్లో పూజ చేసిన ఒక పవిత్రమైన మనసుతో ఒక పవిత్రంగా చేస్తాం పూజలు కూడా. ఇల్లంతా పరిశుభ్రం చేస్తాం, మనసును కూడా ప్యూరిఫై చేసుకుంటాం, ఏ పని చేసినా ఒక పరిశుద్ధంగా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం ఇంకొక పని చేసే అవకాశం ఉంటుంది. అలాంటి దేవుని దగ్గర చౌక నెయ్యి, అందు కూడా అడల్ట్రేషన్ నెయ్యి తెప్పించే పరిస్థితికి వచ్చారు. ఇది చెప్పినా వినకపోతే ఎన్డీటీవీ పంపిస్తే దీంట్లో అనిమల్ ఫ్యాట్ కూడా ఉందని వాళ్ళు సర్టిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను చెప్పకపోతే వెంకటేశ్వర స్వామికి నేను ద్రోహం చేసిన వ్యక్తిని అవుతాను. ఆ విషయమే నేను చెప్పాను. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఏ దేవాలయంలో కానీ అపచారాలు చేయకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్యూరిటీ అనేది, పవిత్రత అనేది మనం కాపాడుకుంటే ఆ పవిత్రతే మనల్ని కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానించే పరిస్థితి ఉండకూడదు.